boy. V1! Yes, yes! V1! Yes, yes! V1! మనకు సీఎం కేసీఆర్ మనకు న్యాయం చేశారనుకున్న ఇన్ని రోజులు ఓపికత ఉన్నాము. ఎంతో మంది మన జిల్లాలలో నిరాహారదీక్షలు చేస్తే కూడా మనకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఉంటే ఎవరు రాంబాబు యాదవ్ అని మాట్లాడన్నా మాట్లాడలేదు. ఏం కాదు కానీ అంత అభివృద్ధి చేసేది ఏం లేదు. మనం అనవసరంగా ఈ రోజు మీటింగ్ పెట్టినట్టు సీఎం కేసీఆర్ లేదు కాబట్టి ఆయన ఏదన్నా ఆయన అధికారం ఉంటే మనకి ఏదైనా న్యాయం చేస్తుండే. ఆ న్యాయం కోసం మనం ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ కాకుండా మనందరం నిదానంగా పోలీస్ ఆధ్వర్యంలో కలవాలి. ఎలా చెప్తారు అక్కడ మనం ర్యాలీగా ఎంత దూరమైన ఎక్కడి వరకు మన పెద్దలు ఎవరైతే చెప్తారో అక్కడ వరకు ర్యాలీ వెళ్ళి మనం వినపత్రం ఇద్దాము. మన ఆశయాలు డిమాండ్ వచ్చే ఎన్నికలైనా మన మేనిఫెస్టో వచ్చే ఎన్నికలు ఏవైనా కానీ మనని పర్మనెంట్ చేయాలని వాళ్ళ మేనిఫెస్టో పెట్టే విధంగా మనం ఫైట్ చేద్దాం. స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క భావాల్ని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ మనకుంది. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
అనేక సమస్యల మీద భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు. మతం గురించి భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు, సాంప్రదాయాల గురించి భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు, లేదా వివక్షత గురించినటువంటి భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు. అయితే ఎట్లా పోగొట్టాలా, లేదా ఇప్పుడు ఈ వర్గ తారతమ్యాలని లేదా కులతాల తెమ్మలను ఎట్లా పోగొట్టాలనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు. కానీ ఏది ఏమైనా అభిప్రాయాలు వ్యక్తం చేసేటటువంటి వాళ్ళని మన చంపడము, హత్య చేయడం అటువంటిది కేవలం ఫ్యాసిస్ట్ ధోరణి తెలియజేస్తుంది తప్పించి మరొకటి కాదని చెప్పేది కూడా స్పష్టంగా చెప్పచ్చు. అయితే ప్రపంచం యొక్క చరిత్రను కనుక మనం గమనించి చూసినట్లయితే, ఆ రోజు గౌతమ బుద్ధుని యొక్క పుస్తకాలను కూడా తగలబెట్టి మనకు బుద్ధిదాన్ని చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ మన ప్రపంచంలో అనేక దేశాల లోపల బుద్ధిజం లేదు. జీసస్ క్రీస్తును కూడా ఆ రోజు శిలువ వేసినారు, అయితే క్రిస్టియానిటీని వాళ్ళు పోగొట్టలేకపోయారు. అట్లనే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా భావ ప్రకటన స్వేచ్ఛను నువ్వు ఎక్కడ కూడా భావాలు వ్యక్తం చేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని అనుసరించని చెప్పి కార్ల్ మార్క్స్ పుస్తకాలని ప్రింట్ చేయలేదు.